ప్రధానమంత్రి మోదీ తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు హైదరాబాదులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిర్వహించిన పెద్ద భారీ బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాదులో ఏ రాజకీయ పార్టీ వల్ల కూడా తరం కాని డబ్బులు ఖర్చు పెట్టకుండా సొంత వాహనాల్లో వాళ్ళ భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముప్పై మూడు జిల్లాల నుంచి ననుమూలల నుంచి వానర సైన్యంలా తరలివచ్చారు మాదిగ సోదరులు ఆ సభలో మందకృష్ణ మాదిగా మోదీ పక్కన కూర్చుని ఆయనకి కన్నీరు వచ్చింది మాదకృష్ణ మాదికి మందకృష్ణ మాదికి అప్పుడు ప్రధానమంత్రి కృష్ణ డోంట్ వరీ నేనుండా నీకు నేను నీకు పెద్ద సోదరుని నేను కూడా మాదిగ సోదరుని అనుకో మాదిగలకి అనాదిగా స్వాతంత్రం వచ్చిన తరువాత జరుగుతున్న అన్యాయం సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎస్సీ రిజర్వేషను కొన్ని కులాలకే పరిమితమై అత్యంత వెనుకబడిన మాదిగలకు అన్యాయం జరుగుతునే విషయం సాక్షాత్తు ప్రధానమంత్రి గ్రహించి నేనున్నాను మీలో నేను ఒకడిని నేనున్నానని గమనించండి మీరు ధైర్యంగా ఉండండి నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే అది జరిగి తీరుతుంది మీరేదైతే కోరుతున్నారో మాదిగలకు న్యాయం కొరకు మీరు ధర్మం కొరసుకు మీరేమి ఎక్కువ అడగటం లేదు ఎవరికి అన్యాయం చేయమని అడగటం లేదు మాదిగలకు న్యాయం చేయమని అడుగుతున్నారు ఒకసారి మాటిస్తే మీ అన్న నరేంద్ర మోడీ వెనకపోడు అని చెప్పి సభలో బహిరంగ వాగ్దానం చేస్తే ఉండే రాజకీయ పార్టీలన్నీ కూడా నివేరపోయినాయి రెండు వేల నాలుగు నుంచి గత ఇరవై సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో మగ్గుతున్న కేసు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర అసెంబ్లీలు శాసనము రాష్ట్ర శాసనం ద్వారా చేస్తే అది చల్లదని తీర్పిస్తే ఈయన ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత ఎలా చేస్తాడు మోడీ మరి సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఏం చెప్పింది ఇవి రాష్ట్రంలో శాసనము కాదు కేంద్రంలో లోక్సభ రాజ్యసభ ఉభయ సమల ఆమోదం పొంది అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా అక్కడ సవరణలు చేయాలి అప్పుడే ఈ ఎస్సీ వర్గీకరణ సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళిన వ్యక్తి చిన్నయ్య అనే వ్యక్తి ఇక అప్పటి నుంచి హామీలకే పరిమితం అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తూ ఇచ్చారు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పదేళ్ళు అధికారం ఇచ్చిన వాళ్ళు హామీలతో కాలయాపం చేశారు పదేళ్ల యూపీఏ పాలనలో మాదికలకు జరిగింది శూన్యం ఎటువంటి ప్రయత్నము జరగల డైలాగులు హామీలకే పరిమితమైంది అందరూ ఏమనుకున్నారంటే ప్రధానమంత్రి మోదీ దీన్ని లోక్సభ రాజ్యసభలోకి తీసుకువెళ్ళి చట్ట సవరణ చేస్తారని అందరూ ఆశించారు రాజకీయ కురువృద్ధులు కూడా ఇది చట్ట సవరణకు వెళుతుంది అని ఆశించారు కానీ మోదీ ఈ చిక్కుమడిని చాలా సులువుగా సునాయసంగా ఆ చిక్కుమడి ఇప్పటానికి ఏ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇది చేయకూడదని చెప్పిందో అక్కడికి వెళ్ళి విషయాన్ని వివరించి అవసరమైతే అప్పీలు వేసి విస్తృత ధర్మాసనానికి వెళ్ళి అక్కడే పరిష్కార మార్గం కనుగొందాము ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ ఆయన యొక్క అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అంగీకరించారు రాష్ట్రంలో ఉండే బీసీలను ఏ కులాలను బీసీ కులాల్లో పెట్టాలి ఏ కులాలను ఏబీసీడీ కేటగిరీల్లో పెట్టాలనే అధికారము చట్టసభలు శా రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు రాష్ట్ర శాసనసభలకు ఇచ్చినప్పుడు బీసీలకు ఒక న్యాయము ఎస్సీలకు ఎస్టీలకు ఒక న్యాయమా బీసీలకు ప్రస్తుతం ఏ కులాన్ని బీసీ జాబితాలో ఉంచాలి తొలగించాలి లేదా వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ పూర్తిగా రాష్ట్రాల యొక్క స్వేచ్ఛ శాసనసభలో అక్కడ బిల్లు పాస్ అయ్యి చట్టం అయితే సరిపోతుంది ఈ యొక్క లాజిక్ని ఈ యొక్క న్యాయపరమైన అంశాన్ని ప్రధానమంత్రి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నుండే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రాతో తుషార్ మెహ్రతాతో సం ఆయన్ని సమావేశపరిచి దీన్ని సుప్రీంకోర్టులో పోరాటం చేద్దామని మొదలుపెట్టారు ప్రయత్నం అక్కడ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించాడు కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే దీన్ని పరిష్కారం చేయమని కోరుతున్నది కనుక ఇరవై ఏడుగా కొన్ని సామాజిక వర్గాలు అన్యాయం జరుగుతున్నాయి వెనుకబడిన వర్గాలకి సరైన న్యాయం జరగటం లేదని ఆయన కూడా భావించి అంతకుముందు రెండు వేల నాలుగు తీర్పుని ఇరవై ఇరవైలో ఐదుగురున్న న్యాయమూర్తుల ధర్మాసనం వాళ్ళు మేము ఇది తాల్చలేము మేము ఐదుగురు న్యాయమూర్తులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చాం దీన్ని ఏడుగురు ఉండే ధర్మాసనానికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసి ఇరవై ఇరవైలోనే దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దృష్టికి తీసుకువెళ్ళారు అప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకున్న పాపాన్ని లేరు అందువల్ల ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో కనుమరుగయి కోల్డ్ స్టోరేజ్లో ఉంది ప్రధానమంత్రి మోదీ కోరిక మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఏడుగురితో కూడిన విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు చంద్రచూడ్తో పాటు బిఆర్ గవాయ్ విక్రమనాథ్ బేలాయం త్రివేది పంకజ్ మిత్తల్ మనోజ్ మిశ్రా సంతోష్ చంద్ర మిశ్రా హెమా హెమీలు సీనియర్ న్యాయమూర్తులు వాళ్ళందరూ ఈ కేసుని విచారణ ప్రారంభించారు వాదనలు వినటం ప్రారంభించారు ఈ వాదనలో వాళ్ళ అభిప్రాయం చూస్తుంటే రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పు సహేతుకము కాదు ఈ ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్టీలో కూడా దళితులు గిరిజనుల్లో కూడా అనేక కులాలు ఉన్నాయి కొన్ని కులాలు విద్యాపరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఉద్యోగపరంగా ముందంజలో ఉన్నారు కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగపరంగా ఎక్కడో అగాధంలో ఉన్నారు అందువల్ల బీసీ జాతులను బీసీ కులాలను ఏ విధంగా ఏ వర్గీకరణ చేశారో దానికి హేతుబద్ధత ఉన్నది అని వాళ్ళు వాదనలు వింటున్న సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన వాళ్ళు మాట్లాడుకున్నది అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యలను బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళు ఈ వర్గీకరణకు న్యాయం ఉన్నది రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించి త్వరలో మేము తీర్పు విడుదల చేయబోతున్నామనే సంకేతాలు వస్తున్నాయి